నటుడు తారక రత్న తీవ్ర అస్వస్థకురయ్యారు. లోకేష్ యోగళం బాధితులలో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఆయన్ని కుప్పంలోని కేసీఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, సౌమ్య, నటుడు తారక రత్న పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే లోకేష్ యువకలం పాదయాత్రకు సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు తారక రత్న, నందమూరి బాలకృష్ణ లోకేష్ కుటుంబం నుంచి హాజరయ్యారు. అయితే ఏదైతే ఆ దేవాలయంలో జరిగినటువంటి పూజా కార్యక్రమంలో కూడా తారక రత్న అక్కడ ఉన్నటువంటి జనంలో కొంత ఇబ్బంది పడినట్టయితే తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాదయాత్ర ప్రారంభంగానే కొంచెం దూరం లోకేష్ తో నడిచినటువంటి తారక రత్న ఒకసారిగా స్వతప్తి కింద పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి లోకేష్ పర్సనల్ టీమ్ ఆయన్ని కుటావుటిన స్థానిక ఒక క్లినిక్ కి తరలించారు. అక్కడ తారక రత్నకి కొంత పల్స్ పడిపోవడంతో ప్రస్తుతం అక్కడైతే అతనికి సిపిఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే హార్ట్ బీట్ మొదట అందకపోవడం, తర్వాత వైద్యులు చికిత్స అనంతరం హార్ట్ బీట్ అయితే ప్రస్తుతం బాగానే ఉందని చెప్పి చెప్తున్నారు. కాకపోతే మెరుగైన వైద్య సేవలు అందించారని చెప్పి కూడా అక్కడ నుంచి పిఎస్ మెడికల్ కాలేజ్ కి ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే తారక రత్న ప్రస్తుతం స్పృహలో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదట్లో హాస్పిటల్ కి కొంత చురుగ్గానే ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కుటావుటిన వైద్యులు అయితే మాత్రం అతనికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ అయితే చేశారు. కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కొంత విషమంగానే ఉన్నట్టయితే వైద్యులు అయితే ఇస్తున్నారు. అక్కడి నుంచి కూడా ప్రస్తుతం పిఎస్ మెడికల్ కాలేజ్ లో తారక రత్నకి చికిత్స అందిస్తున్నారు. అంటే హార్ట్ బీట్ రాగానే వెంటనే అక్కడి నుంచి కూడా వెంటిలేటర్ అంబులెన్స్ లో పిఎస్ మెడికల్ కాలేజ్ తరపించారు. ఇప్పుడు కార్డియాలజీకి సంబంధించినటువంటి వైద్యులు ప్రస్తుతం తారక రత్నకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తారక రత్న వెంట నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎప్పటికప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తూ ప్రస్తుత పరిస్థితులు ఏంటనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం టీడీపీ నేతల్లో కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 4000 కిలోమీటర్లు 400 రోజులకు సంబంధించి లోకేష్ యువకలం పేరుతో పాదయాత్ర ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటన జరగడం పైన కొంత టీడీపీ క్యాడర్లు కావచ్చు, అటు నారా నందమూరి కుటుంబ సభ్యుల్లో కొంత విషాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తారక రత్న పరిస్థితి ఎలా ఉందనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతం మొదట అందించినటువంటి వైద్యులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఫస్ట్ హార్ట్ కొట్టుకోవడం లేదు, దాంతోపాటు కూడా పల్స్ కూడా పూర్తిగా పడిపోయింది, బీపీ కూడా చాలా లోగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో తారక రత్నాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మేము మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా పిఎస్ మెడికల్ కాలేజ్ కి తరలించామని చెప్పి కూడా ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు. దీంట్లో వెంటనే అక్కడ నుంచి అంబులెన్స్ లో హుటాహుటిన పిఎస్ మెడికల్ కాలేజ్ కి తరలించారు. అంబులెన్స్ లోనే నందమూరి బాలకృష్ణ కూడా తారక రత్న వెంట వెళ్ళినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం పిఎస్ మెడికల్ కాలేజ్ లో వైద్యుల పర్యవేక్షణలో తారక రత్నకి చికిత్స అందిస్తున్నారు. అయితే లోకేష్ యువకులం పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తారక రత్నకు సంబంధించినటువంటి హెల్త్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ లోకేష్ అయితే పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత అక్కడ ఉన్నటువంటి మెయిన్ టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇప్పటికే హాస్పిటల్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం హాస్పిటల్ కి వెళ్లే సమయంలో మాత్రం కొంత చురుగ్గానే ఉన్నప్పటికీ కూడా, అన్కాన్షియస్ గా లేకుండా ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ కి వెళ్ళగానే కొంత సీరియస్ అయినట్టే సమాచారం అందుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రస్తుతం కూర్చొని కొంత ఇబ్బంది పడుతూ కొంత నలక కనిపించాడు. అయితే కొంచెంసేపు తర్వాత కాన్షియస్ అయిపోవడంతో వైద్యులు కూడా కొంత అక్కడ ఏమీ తెలియనటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో వెంటనే కూడా సిపిఆర్ చేశారు. దాని తర్వాత పల్స్ అదేవిధంగా బీపీ కూడా అయిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఫ్లూయిడ్స్ కూడా అప్పటికి కూడా పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు సమాచారం. దీంతోనే వైద్యులు కొటాగుట్టిన పిఎస్ కాలేజ్ కి ప్రస్తుతం తరలించారు. అక్కడ వైద్య సేవలు అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ డాక్టర్లు వచ్చి బయటకు వచ్చి అక్కడ పరిస్థితిని వివరించేదాకా తారకరత్న ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో తెలుసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే పాదయాత్ర సమయంలో మొదటి రోజే ఇలా జరగడం పట్ల కొంత అటు టీడీపీ క్యాడర్లు కావచ్చు, ఇటు ఫ్యామిలీలో కొంత తీవ్ర ఆందోళన అయితే ప్రస్తుతం నెలకొంది. తారకరత్నకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా
కుప్పం కి ఇప్పటికే బయలుదేరినట్టయితే సమాచారం. ఇదైతే నటుడు బాలకృష్ణ కూడా తారకరత్న వెంటే ఉన్నాడు, ఆయన కూడా ఐసీయూలోనే ఉన్నట్టయితే సమాచారం. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ మొత్తం కూడా టీడీపీ ముఖ్య నేతలంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికీ అక్కడ కొంత క్లియర్ చేసుకొని మెరుగైనటువంటి వైద్యం కోసం బెంగళూరుకి తరలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే అక్కడ తారకరత్నకు సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ ఎలా ఉందో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోకల్ క్లినిక్ లో ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు కొంత విషమంగానే ఉన్నట్టయితే వాళ్ళైతే స్పష్టం చేశారు. బై గాడ్ గ్రేస్ అనేసి కూడా ఒక మాట అన్నారు. సో ఈ నేపథ్యంలోనే కొంత అందరూ కూడా అప్పటికి ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే పాదయాత్ర జరుగుతున్నటువంటి సమయంలో ఒకసారిగా కింద పడిపోయినటువంటి తారకరత్నను హుటాహుటిన అక్కడ టీడీపీ కొంత టీం అనేది అక్కడ కార్ లో వెంటనే తీసుకెళ్లిపోయారు. లోకల్ గా ఉన్నటువంటి కేపీ హాస్పిటల్ అనేటువంటి ఒక క్లినిక్ లో అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని తారకరత్న హెల్త్ సంబంధించి అక్కడ వైద్యులంతా కొంత మానిటరింగ్ చేశారు. అప్పటికే కొంత విషమంగా ఉన్నట్టయితే వైద్యులు గుర్తించినప్పటికీ కూడా వెంటనే తరలించారు, లేకపోతే కష్టంగా ఉంది, ఆయన హెల్త్ చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పి వైద్యులు చెప్పినప్పటికీ కూడా వెంటనే ఒక అంబులెన్స్ లో అక్కడ నుంచి కూడా పిఎస్ మెడికల్ కాలేజ్ కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తారకరత్న పరిస్థితి ఎలా ఉందో వైద్యులు బయటకు వచ్చి చెప్తారని తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మెరుగైనటువంటి వైద్య సేవలు అయితే అందించడానికి వైద్యులు అయితే అక్కడ ప్రయత్నిస్తున్నారు. అక్కడ కానీ కొంత క్లియర్ అయితే ఇంకా కొద్దిగా బెటర్ ట్రీట్మెంట్ కోసం బెంగళూరు తరలించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం సోయిన కొంత ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపట్లోనే తారకరత్నకు సంబంధించినటువంటి కొంత హెల్త్ బులెటిన్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కొంత విషమంగానే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందనే ఆందోళన మాత్రం టీడీపీ నేతల్లో కానీ అటు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం లో ఇలాంటి ఘటన జరగడం పట్ల కొంత పూర్తిగా నిస్సహాయ స్థితిలో టీడీపీ కేడర్ అంతా ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కూడా అందరూ కూడా షాక్ గురయ్యారు. అంటూ అంత యాక్టివ్ గా లోకేష్ ఏదైతే పాదయాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తారకరత్న పాల్గొన్నారు. అటు వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉన్నటువంటి పూజా కార్యక్రమంలో కూడా తారకరత్న అందరినీ తోసుకుంటూ కూడా ముందరికి వెళ్ళి ఒక పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా కొంత అంటే లోకేష్ పర్సనల్ టీం ఏదైతే సెక్యూరిటీ టీం ఉంటారో ఆ టీం కంతా కూడా ఆయన పలు సూచనలు అయితే చేశారు, ఎలా ఉండాలి, ఎలా కంట్రోల్ చేయాలనే దానిపైన కూడా ఆయన ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మానిటరింగ్ చేస్తూనే అందరికీ సలహాలు సూచనలు ఇస్తూనే వస్తున్నారు. కాకపోతే అక్కడ ఒక్కసారిగా ఏమైందో తెలియదు, కానీ లోకేష్ పాదయాత్ర ప్రారంభం అయినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోనే ఆయన కొంత అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతోనే పక్కన ఉన్నటువంటి వాళ్ళ సహాయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్ళు హుటాహుటిన అక్కడ నుంచి కారులో సకాలంలోనే తరలించారని చెప్పి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా లేట్ అయితే ఇంకొద్దిగా ప్రమాదం తీవ్రత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సకాలంలోనే అక్కడికి ఆయన తరలించారు. అప్పటికీ హార్ట్ బీట్ లేదు, పల్స్ అయితే మాత్రం పూర్తిగా పడిపోయింది, బీపీ పూర్తిగా లో అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అక్కడ ఉన్నటువంటి వైద్యులు ప్రథమ చికిత్స అయితే అక్కడ ప్రస్తుతం అందించారు. ఎందుకంటే వెంటనే ఫ్లూయిడ్స్ అందించారు. దాంతోపాటు కూడా ఎక్కువ డిహైడ్రేషన్ అయినట్టయితే వైద్యులు మొదట గుర్తించారు. దీంతోనే ఆయనకి ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అది కంట్రోల్ తీసుకున్న తర్వాత సిపిఆర్ చేశారు. హార్ట్ బీట్ ఎలా ఉందనే దీనిపైన ఫస్ట్ సిపిఆర్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత హార్ట్ బీట్ కొంత మెరుగైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాని తర్వాత బీపీ కూడా పూర్తిగా లో అయినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా కొంత ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఈ మూడు కంట్రోల్ అయిన తర్వాత తారకరత్న అప్పటికీ కూడా కొంత అన్కాన్షియస్ లోనే ఉండడంతో కొంత అక్కడ డౌట్ వచ్చినటువంటి వైద్యులు మెరుగైనటువంటి వైద్య సేవల కోసం పూర్తిగా పిఎస్ మెడికల్ కాలేజ్ కి తరలించారు. ప్రస్తుతం అక్కడైతే వైద్యం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులు బయటకు వచ్చి ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేదాకా కొంత ఆందోళన పరిస్థితి అక్కడ నెలకొందనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అక్కడైతే నటుడు బాలకృష్ణతో పాటు మరికొంతమంది టీడీపీ ముఖ్య నేతలు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా కుప్పం కూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరని కూడా తెలియదు మనకి. సో వచ్చేసరికి పీపుల్స్ హైలైట్ అయింది, పల్స్ లేదు, పేషెంట్ కూడా కొంచెం బ్లూగా కనిపించడం జరిగింది. సో మేము ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. తర్వాత చెప్పారు మనకి
ఒక వీలు వచ్చారని చెప్పేసి. సో ఇప్పుడు 1.5 to 45 minutes మనం రీసెర్చ్ చెక్ చేసాము, హార్ట్ బీట్ అనేది అయితే వచ్చింది ఇప్పుడు. సో మన కార్డియాలజిస్ట్ కి హ్యాండ్ ఓవర్ చేసాము, వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ కొనసాగించేకి వేరే సెంటర్ తీసుకెళ్లారు. వాళ్ళ కుటుంబం దాన్ని కనుక్కున్నారు, డీటెయిల్స్ అని చెప్పాము, వాళ్ళు కూడా కొంచెం బాధగా కనిపించారు. సో సిచ్యువేషన్ అన్ని చూశారు. సో మీ ప్రయత్నం మీరు చేయండి అనేది అయితే మనకు చెప్పారు, మనం కొనసాగించాం. సో కార్డియాల్స్ వచ్చే వరకు మనం మెయింటైన్ చేయగలిగాం. సో పరిస్థితి చక్కదిద్దుతోనని ఒక హోప్ ఉంది, హోప్ ఫర్ ద బెస్ట్. ఆయన తీసుకొచ్చారు, ఎవరని కూడా తెలియదు మనకి. సో వచ్చేసరికి పీపుల్స్ డైలైట్ అయింది, పల్స్ లేదు, పేషెంట్ కూడా కొంచెం బ్లూగా కనిపించడం జరిగింది. సో మేము ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, తర్వాత చెప్పారు మనకి ఒక వీలు వచ్చారని చెప్పేసి. సో ఇప్పుడు 1.5 to 45 minutes మనం రీసెర్చ్ చెక్ చేసాము, హార్ట్ బీట్ అనేది అయితే వచ్చింది ఇప్పుడు. సో మన కార్డియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేసాము, వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ కొనసాగించేకి వేరే సెంటర్కి తీసుకెళ్లారు. వాళ్ళ కుటుంబం దాన్ని కనుక్కున్నారు, డీటెయిల్స్ అని చెప్పాము, వాళ్ళు కూడా కొంచెం బాధగా కనిపించారు. సో సిచ్యువేషన్ అన్ని చూశారు. సో మీ ప్రయత్నం మీరు చేయండి అనేది అయితే మనకు చెప్పారు, మనం కొనసాగించాం. సో కార్డియాల్స్ వచ్చే వరకు మనం మెయింటైన్ చేయగలిగాం. సో పరిస్థితి చక్కదిద్దుతోనని ఒక హోప్ ఉంది, హోప్ ఫర్ ద బెస్ట్. ఆయన తీసుకొచ్చారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పాదయాత్రలో లోకేష్ తో పాటు పర్యటిస్తున్న ప్రముఖ సినీ నటుడు, టీడీపీ యువనేత తారక రత్న అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను పార్టీ శ్రేణులు కుప్పంలోని కేసీ హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి పీఎస్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం తారకరత్న పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. తారకరత్న అస్వస్థ గురైన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే టీడీపీ కీలక నేత నందమూరి బాలకృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు, వైద్యులతో మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థ గురయ్యారు. నారా లోకేష్ యోగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి వాహనంపై నుంచి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పీఎస్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. తారకరత్న వెంట బాలకృష్ణ కూడా ఉన్నారు. ఆయన్ని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు తెలుపుతున్నారు. Let's read food. Let's read this photo time.
ఫోటో టైం వస్తుంది.